వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు, ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సిజిపి, పిజిసిసి, చెస్ట్ డిసీజ్ ఢిల్లీ, మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ దాడి చేయడాన్ని నిరసిస్తూ నేడు చలో హైదరాబాద్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో నాయకులను అర్ధరాత్రి నుండి పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. మా తూప్రాన్ మున్సిపల్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ మబ్బుల 4 గంటలకు తూప్రాన్ పోలీస్ స్టేషన్ కు అక్రమంగా అరెస్టు చేయడము ఏమైన చర్య? ప్రభుత్వానికి ఇవాళ ప్రజాపాలన 10 నెలల్లో ప్రభుత్వం చూసినట్టయితే ఎక్కడ ప్రశ్నిస్తే అక్కడ అక్రమ అరెస్టులు. ఇది ఏం సంబంధం వచ్చింది? నిన్న కౌశిక్ రెడ్డి గారు వాళ్ళని ఇచ్చారు, అరికగూడ గాంధీ గారికి పిలిపించాడు. మీరు ఒకళ్ళ పార్టీలో లేనట్లయితే మీ ఇంటి మీద జెండా ఎగరేద్దాము, మీ పిలుపు మేరకు ఆహ్వానించమన్నారు. కానీ దానికి నిరసనగా దాడులు చేయడం ఇవాళ కాంగ్రెస్ ఇలా గుండారాజ్యంగా పరిణిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ఏ పాలన చేసినా ఈ గత 10 సంవత్సరాలు కూడా పాలన చూసిన వాళ్ళే. ఇప్పుడు కూడా ఈ 10 నెలల్లో ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు, ఎక్కడ ప్రశ్నిస్తే వాళ్ళని అక్రమార్షులు చేయడము, ఎక్కడ సాయం చేయబోతే మన ఖమ్మంలో సాయం చేయబోతే దాడులు చేయడము, ఎక్కడ పోతే అక్కడ అడగించడం ఈ తప్పు. ఈ ప్రభుత్వాలు ఇలా చేసే తప్పు కాబట్టి ప్రజలు గ్రహిస్తారు, అందరు ప్రజలు చూస్తున్నారు. ఎక్కడైతే ప్రశ్నిస్తే కొందరు ఇలా టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాల ముందు ఉంటుంది, ప్రశ్నించే కొట్టుకో తక్కువైన ఇదైనా చర్య తీసుకుంటాము. ముందు కూడా మా హరీష్రావు గారు పిలిపించినట్టుకు, కేసీఆర్ గారు పిలిపించినట్టుకు ఏదైనా ప్రజల గురించి ప్రజల తరఫున తూప్రాన్ మున్సిపల్ తరఫున అందరు పార్టీ నాయకుల తరఫున ముందు ఉంటారని తెలుసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. నన్ను అప్రసంగా అరెస్ట్ చేయడం తప్పు, ఎందుకంటే అక్కడ నిరసన తెలియదు వచ్చింది కాబట్టి ఎక్కడనో పోలీసులను తీసుకుపోవడము, ఎక్కడనో కావాలని ఇలా కించపరిచే విధంగా గత ప్రభుత్వ యొక్క విధానాలను తప్పుపెట్టే విధంగా బదనాం చేసే విధంగా ముందుకు పోతున్నది. ఏదైనా మేము గత 10 సంవత్సరాలలో అభివృద్ధి దిశగానే పోయినాం, కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు చేపట్టలే. ఇలా సిటీ ఇలా ప్రశాంత వాతావరణంలో 10 సంవత్సరాలు కొనసాగింది, కానీ ఇప్పుడు ఎక్కడ పోతే అక్కడ దాడులు ఇదంతా కార్యక్రమాలు గత కాంగ్రెస్ ప్రభుత్వంకి అయితే చిత్తబడి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.